సురేషు, నీ తిట్లకు దండం నాయనా. అరెరరే, అవి ఏం తిట్లు ఏం తిట్లు? సిగ్గుశరం లేదా మీకు అనుకుంటా మంత్రులను ఎమ్మెల్యేలను పొట్టు పొట్టు తిట్టిండు. జర చెవులు మూసుకొని ఇనుండ్రి ఈ తిట్లు. ఏ బుడ్డ పొరగాళ్ళు, మీరు వినకుండ్రి. ఆయ్ సిగ్గుశరం ఉందరా, ఈ మురుగోడు ప్రాంతంలో గీడ ఎలక్షన్ జరుగుతుంటే కనీసం ఇక్కడ గారే ఇక్కడ ఒక బిచ్చిగట్టలేని దుర్మార్గ పరిస్థితిలో మీరు ఉన్నారు. ప్రజలంతా ఇబ్బందులు గురవుతున్న చూరి, ఇదే బంగారు తెలంగాణ, ఇదే సస్యశ్యామల తెలంగాణ, ఇదే భారతదేశానికి ఆదర్శం. అరపై పనికి మాలిన మంత్రులారా, పలికి మాలిన ఎమ్మెల్యేలారా, గీడ తిరుగుకుంటే గిజు గీ సమస్య కనపడట్లేదా? ముసుకుండా ప్రభాకర్ రెడ్డి కదా మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కనీసం ఫిట్ చేసే పరిస్థితి లేదా? చెన్నూరు మండలం హెడ్ క్వార్టర్ ఇది, చెన్నూరుకు 1 కిలోమీటర్ కూడా లేదు. కనీసం ఇక్కడ రోడ్ లేదు, ఇక్కడ రోడ్ లేదు, ఇక్కడ బ్రిడ్జ్ బ్యారేజ్ కట్టలేదు, ఇక్కడ డ్యామ్ లేదు. ఏ ముఖం చూసుకొని ఓట్లు అడుగుతున్నారా? పనికిమాల ఎమ్మెల్యేలారా మీరు? సిగ్గుశరం లేదారా? నల్లగొండ ఎమ్మెల్యేలారా, మా నల్లగొండ మంత్రి, మీకు సిగ్గుశరం నీరు నెక్కురు లేదా? నీ ఏడ చచ్చిపోయింది, నీ సిగ్గుశరం ఏడపోయింది. నీకు ఇజ్జత్ మరి ఉంటే వెంటనే ఈ నల్లగొండ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. నీదా నల్లగొండ కన్యాయం కేసీఆర్ చేయలేదా? మునుగోడు కన్యాయం కేసీఆర్ చేయలేదా? ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్నారు? ఇంకా ఇజ్జత్ మరి ఓట్లేదా? మీ సిరిసిల్లకు బానిసలు కావాలా? మీ పాలేరుగాలు కావాలా? సిద్దిపేటకు జీతగాడు కావాలి, గజ్వేల్కు జీతగాడు కావాలి, కేసీఆర్కు బానిస పాలేరుగాడు కావాలి. ఇంత పెద్ద మియ దేడపై సదియా అన్నట్టు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించమన్నట్టు మునుగోడు ఉప ఎన్నికల గాడుకొచ్చి బాత్కాలు కొడుతున్నారు కదా. ఇగో అలా అభివృద్ధి ఈ వాగును చూస్తేనే అర్థమైతుందని ఇట్లా తిట్టుకుంటూ వీడియో తీసిండు. సిగ్గుశరం ఉంటే రాజీనామా చేయుండ్రని గరమైండు. పనికి మాల మంత్రులారా, పలికి మాల ఎమ్మెల్యేలారా, తిరుగుకుంటే గీ సమస్య కనపడలేదా? ముసుకుండా ప్రభాకర్ రెడ్డి కదా మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కనీసం ఫిట్ చేసే పరిస్థితి లేదా? చెన్నూరు మండలం హెడ్ క్వార్టర్ ఇది, లేదు రాజీనామా చేయాలి. ఇదా నల్లగొండ కన్యాయం కేసీఆర్ చేయలేదా? మునుగోడు కన్యాయం కేసీఆర్ చేయలేదా? ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్నారు? ఇంకా వాస్తవానికి ఈ వాగు చెండూరు కింద ఉంటది. వానొస్తే ఇగో ఇదే వరద. అక్కడోళ్ళు ఇక్కడ ఓరు, ఇక్కడోళ్ళు అక్కడ ఓరు. గట్లయ్య వలన పోతే నీళ్ళల్లోనే కొట్టుకుపోతారట. అందుకే ఓయు సురేష్ యాదవ్ అటు దిక్కు పోయినట్టుండు. మంత్రులకు ఎమ్మెల్యేలకు మాటలతోనే సురుకు పెట్టిండనుకో రాదుండ్రి. శనార్తి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ క్యూ న్యూస్లో. డోంట్ మిస్ వాచింగ్.